friends, welcome back to my channel, Meenachari Creations. This topic is about pregnancy. We have a lot of comments on the doubts. We have a lot of baby effect. We have a lot of doubts. We have a lot of doubts. అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానాన్ని బట్టి నేను సేమ్ వాళ్ళు చెప్పిన పొజిషన్లోనే పడుకునేదాన్ని అన్నమాట. అండ్ నాకంటే ముందు ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళు ఎలా చెప్తే అలా విని పడుకునేదాన్ని అన్నమాట. సో మీరు కూడా నేను చెప్పినట్టుగా పడుకుంటే మీ బేబీకి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది, అంటే కొంచెం ఒత్తుకపోయినట్టుగా ఉంటుంది అన్నమాట మనం ఎలా పడితే అలా పడుకుంటే. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా కరెక్ట్ పొజిషన్ ఏంటి అనేది నేను ఈరోజు టాపిక్లో చెప్తానన్నమాట. సో ఈరోజు అయితే వీడియోలోకి వెళ్దాం. వీడియో ఏంటంటే మనం ఎటువైపు తిరిగి పడుకోవాలి అని, అంటే 3 trimesters ఒక్కొక్క తీరుగా పడుకోవాలన్నమాట. అంటే ఫస్ట్ 3 నెలలలో ఒకలాగా, తర్వాత 3 నెలలలో ఒకలాగా, తర్వాత 3 నెలలలో ఒకలాగా అన్నమాట. అవేంటో ఈరోజు మాట్లాడుకుందాం. ఏంటంటే ఫస్ట్ ట్రిమిస్టర్లో ఫస్ట్ కన్ఫర్మ్ అయిన కంచి 3rd month దాకా మనం ఎటు తిరిగి పడుకున్నా ఏమీ అవ్వదన్నమాట. అంటే మనకి ఇంకా గర్భసంచి అనేది అప్పుడే పెద్దగా అవ్వడం అలా ఉండదు, మనకు అప్పుడే ఇంకా బేబీ గ్రోతింగ్ అనేది కరెక్ట్గా అవ్వదు కదా. మనం ఎటువైపు తిరిగి పడుకున్నా కానీ బేబీకి ఇబ్బంది ఉండదు అనమాట. అండ్ గర్భసంచి కూడా కొంచెం పెద్దగా అవ్వడం ఇలాంటివి ఏమీ ఉండవు 3 months దాకా. సో మనం ఎటువైపు తిరిగి పడుకున్నా ఏమీ అవ్వదు. అప్పుడు ఉల్టా పడుకున్నా ఏమి లేదు, సీదా పడుకున్నా ఏమీ అవ్వదు, రైట్ లెఫ్ట్ స్ట్రైట్ ఎటు పడుకున్నా కానీ మన బేబీకి ఇబ్బంది అవ్వదు, గ్రోతింగ్కి ఇబ్బంది అయితే ఏమీ అవ్వదు. సో ఈ 3 months అయితే మీ ఇష్టం, ఇంకా ఎటువైపు తిరిగి పడుకున్నా ఏమీ అవ్వదు. అండ్ నెక్స్ట్ 3 months ఉన్నాయి కదా, 4th, 5th, 6th, ఈ 3 months మాత్రం మీరు రైట్ కానీ లెఫ్ట్ కానీ తిరిగి పడుకోండి. ఈ రైట్ సైడ్ అయినా లెఫ్ట్ సైడ్ అయినా తిరిగి పడుకుంటే ఏమీ అవ్వదు. కాకపోతే స్ట్రైట్ పడుకోవద్దు, స్ట్రైట్ అండ్ ఉల్టా పడుకోవద్దు అన్నమాట. స్ట్రైట్ ఎందుకు, ఉల్టా ఎందుకనంటే అది ఉల్టా అయితే ఎవ్వరు పడుకోరు. కాకపోతే కొంతమందికి అయితే చిన్నప్పటి నుంచి అలవాటు ఉంటుంది అన్నమాట. ఇలా ఉన్న వాళ్ళు మాత్రం అస్సలు పడుకోవద్దు అన్నమాట ప్రెగ్నెన్సీలో. మ్యాక్సిమం అయితే ఎవ్వరు పడుకోరు ఉల్టాలో ప్రెగ్నెన్సీలో. లేకపోతే పడుకుంటే మాత్రం మీరు ఇంకా 3 months కంప్లీట్ అయ్యాక అస్సలు పడుకోకండి. అండ్ నెక్స్ట్ సీదా పడుకోవద్దు అని, అంటే వెళ్ళకిలా పడుకోవద్దు. ఇలా ఎందుకంటే మనకి హార్ట్ నుంచి ఒక బ్లడ్ సర్క్యులేషన్ చేసే నరం ఉంటుందన్నమాట, అది గర్భసంచిలోకి ఉంటుంది. ఈ దాని నుంచి బేబీకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది అవుతుందన్నమాట. ఈ బ్లడ్ సర్క్యులేషన్ అయ్యే టైంకి మనం స్ట్రైట్గా పడుకుంటే ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగా అవ్వదు. ఇలా అవ్వకుండా ఉండడం వల్ల మన బేబీకి ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా ఉంటేనే మనకి గ్రోతింగ్ అయినా ఏదైనా కానీ బేబీది కరెక్ట్గా ఉంటుందన్నమాట. సో మీరు స్ట్రైట్గా పడుకునేసరికి ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది అవ్వదు. అవ్వకుండా ఉంటే ఇంకన్ని ప్రాబ్లమ్సే కదా మనకి. సో అందుకే మీరు స్ట్రైట్గా అయితే అస్సలు పడుకోవద్దు, బేబీ గ్రోతింగ్ అయితే అస్సలు ఉండదు, చిన్నగా ఉంటారనమాట. ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకి ముందు కూడా ఇబ్బందులే ఉంటాయన్నమాట. సో మీరు స్ట్రైట్గా అయితే అస్సలు పడుకోండి. రైట్ తిరిగి పడుకున్న ఏం లేదు, లెఫ్ట్ తిరిగి పడుకున్న ఏం కాదు. సో రైట్ లెఫ్ట్, కొంతమంది లెఫ్ట్ తిరిగి పడుకోమని చెప్తూ ఉంటారు కదా, లెఫ్ట్ తిరిగి పడుకుంటే ఇంకా సేఫ్. కాకపోతే వాళ్ళకి 6 months లోపు అయితే రైటే తిరిగి పడుకోవాలి, లెఫ్టే తిరిగి పడుకోవాలని ఏమీ ఉండదు. సో ఎటు తిరిగి పడుకున్నా మనకి బేబీ మీద అంత ఒత్తిడి అనేది పడదన్నమాట. సో ఈ సిక్స్ మంత్స్ వరకు మాత్రం మీరు రైట్ ఆర్ లెఫ్ట్ ఎటు తిరిగి పడుకున్నా ఏమీ అవ్వదన్నమాట. ఇప్పుడైతే క్లియర్గా మీకు అర్థమైంది కదా. సో నెక్స్ట్ 3 months ఉన్నాయి కదా, ఈ టైంలో మాత్రం మనము ఖచ్చితంగా లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవాలి. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ తిరిగి ఎందుకు పడుకోమంటున్నామంటే మనకి ఆ 3 months కొంచెం గర్భసంచి అనేది రైట్ సైడ్కి తిరుగుతుందన్నమాట, కొంచెం ఇలా మూవ్ అవుతుంది. సో మనం రైట్ సైడే పడుకున్నాం అనుకోండి, గర్భసంచి మీద ఒత్తిడి అనేది బాగా పెరుగుతుంది, మన బాడీ వెయిట్ మొత్తం ఆ రైట్ సైడ్లోనే పడుతుందన్నమాట, ఆ బేబీ మీద పడుతుంది. ఇంకా గర్భసంచిలో ఉన్న బేబీ మీద ఈ బరువు అంతా పడుతుంది. సో అందుకు మనం రైట్ సైడ్ తిరిగి పడుకుంటే మన వెయిట్ అంతా బేబీ మీద పడి ఒత్తుకపోయినట్టు అయిపోతుంది, ఏమైనా ఎఫెక్ట్ అవుతుందన్నమాట బేబీకి. అందుకు రైట్ సైడ్ తిరిగి అయితే అస్సలు పడుకోకండి, మ్యాక్సిమం లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే బేబీ అనేది కొంచెం రైట్ సైడ్కి ఉంటుంది కదా, అందుకు మనం లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుంటే అస్సలు బరువు అనేది కొంచెం కూడా బేబీ మీద పడదు, వాళ్ళు ఇంకా మూమెంట్స్ అవ్వడానికి కూడా ఈజీగా ఉంటుంది.
ఇంకా స్ట్రైట్ ఎటువైపు తిరిగి పడుకోకండి, మ్యాక్సిమం లెఫ్ట్ తిరిగి పడుకోవడానికి ట్రై చేయండి. మీరు అలా పడుకుంటే బేబీ గ్రోతింగ్కి, మూమెంట్స్కి, అన్నిటికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. లోపల వాళ్ళు ఫ్రీగా ఉంటారు, సో వాళ్ళ మీద వెయిట్ అనేది కూడా ఏమీ పడదు మనది. మనకు కూడా హాయ్ అనిపిస్తుంది. ఒక 1 వీక్ అయితే మీరు పడుకోవడానికి కష్టం అవుతుంది, కాకపోతే తర్వాత అయితే మీకు ఆ లెఫ్ట్ సైడే ఫ్రీగా ఉంటుంది అన్నమాట. బేబీ మూమెంట్స్కైనా మీకు అన్నీ కరెక్ట్గా తెలుస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇలా చూడండి, మీరు ప్రెగ్నెన్సీలో మాత్రం లాస్ట్ 3 మంత్స్లోనే ఎడం పక్క తిరిగి పడుకోవాలి. మిగతా రోజులంతా ఎటు తిరిగి పడుకున్నా ఏమవ్వదు. ఓన్లీ లెఫ్టేనా అని స్టార్టింగ్ నుంచి పడుకోవాల్సిన పని లేదు. లాస్ట్ 3 మంత్స్లో మాత్రం మీరు లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుంటే బెస్ట్ అన్నమాట. సో ఫ్రెండ్స్, చూసారు కదా మనం ప్రెగ్నెన్సీలో ఎటువైపు తిరిగి పడుకోవాలి అని చాలామందికి డౌట్స్ ఉంటాయి. ఈ డౌట్స్ అన్నీ అయితే నేను క్లియర్ చేశాను అనుకుంటున్నాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను ఖచ్చితంగా వీడియో అయితే షేర్ చేస్తాను. అది యూస్ఫుల్ అయితేనే వీడియో షేర్ చేస్తాను. సో ఫ్రెండ్స్, అది కూడా యూస్ఫుల్ అయితేనే వీడియో షేర్ చేస్తాను. మీరు ఖచ్చితంగా కామెంట్ అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను అండ్ వీడియో చేయడానికి కూడా ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, చూసారు కదా ప్రెగ్నెన్సీలో మనం ఎటువైపు తిరిగి పడుకోవాలనేది ఈరోజు తెలుసుకున్నాం కదా. రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.